నీచమైన తండ్రి మరియు కొడుకులు మరియు పిచ్చి వ్యభిచార వృద్ధుని యొక్క అబద్ధాలు. పాపము అనేదానిని బయలుపరిచినప్పుడు చాలామంది ప్రజలు కోపోద్రేకులవుతారు. వారు చేయగలిగితే అప్పుడు నన్ను చంపుతారు కూడా. అయితే దేవుడు దానిని బయలుపరచమని చెప్పాడు. ఒకసారి ఆ యొక్క ప్రవక్త రాజు వద్దకు వెళ్లి చెప్పినట్లుగా ఉంటుంది, ఇది చేసిన మనుషుడు నీవే. అలా తన ప్రాణమును గూర్చి ఆ ప్రవక్త భయపడలేదు. అలాంటి ప్రపంచంలో నేడు మనం జీవిస్తున్నాము. సుమారు 800 కోట్ల మంది ప్రజలున్నారు. 800 కోట్ల మంది పాపులు, విగ్రహారాధికులు. అయితే ఇతడు ఒక విగ్రహారాధికుని కన్నా నీచమైనవాడు. ఇతడు ఒక వ్యక్తి, ఒక నీచమైన వ్యక్తి, ఒక యవనస్తునిగా ఉండి నీచముగా ఉండేవాడు. ఇతని తండ్రి మరియు ఇతని సోదరులు, వారిని మీకు గుర్తున్నదా? వారిని మీరు గుర్తించుకోవలసి ఉన్నారు. మరియు వారు గొప్పవారని వారు భావిస్తున్నారు. అధికారులను ఎదిరిస్తున్నారు, నన్ను వ్యతిరేకిస్తున్నారు, మరియు నేను వృద్ధుడినైపోయానని చెప్తున్నారు. మరియు నేను ఇంకా నా సంఘమును నడిపించలేనని, నా కుమారులు నా సంఘాన్ని తీసుకుంటారని, మరియు యవ్వన సేవకులు తీసుకుంటారని చెప్తున్నారు. మీరు అబద్దమాడుచున్నారు. టుబేగాలో తప్పుగా ప్రవర్తించిన నీవు అదే మనుషుడు కాదా? మరియు అదే ఆత్మను ఇచ్చటకు కూడా నీవు తీసుకుని వచ్చావు. నీ మానసిక స్థితిని గురించి ఏదో తప్పుగా ఉన్నదని మాకు తెలియను. ఆత్మీయముగా మరియు భౌతికముగా కూడా తప్పుగా ఉన్నది. అవును. మరియు నీవు యవనస్తునిగా ఉన్నప్పటి నుండి అటువంటి జీవితమును జీవిస్తున్నావు. మరియు నీవు అలాగే పెరిగావు. అవును, నీవు దానిలోనే పెరిగావు. నీవు పనిచేయుటకు వెళ్లావు. అది జారత్వము. జారత్వం మరియు స్త్రీలు నిన్ను కొరకవలనని నీవు ఆశించావు. నీవు ఒక నీచమైన వ్యక్తివి. అది నీ యొక్క జీవితము. నీవు అసలు మంచివాడవే కాదు. మరియు నీవు ఏమై ఉన్నావో నిన్ను నీవు చూపించుకుంటున్నావు. చాలామంది ప్రజలు భావిస్తున్నదేమనగా, వారొక గొప్ప ఆత్మలను రక్షించారని. అయితే ముసుగు కింద ఈ విషయాలు నీవు చేయుచున్నావు, వాటి కింద చేయుచున్నావు. అవును. మరియు నీతో వచ్చిన ఆ వృద్ధుడు, అతడు ఒక పిచ్చి మనిషి. అతడు వ్యభిచరించాడు ఒక్కసారి కన్నా ఎక్కువసార్లు. సంవత్సరాల తరబడి అలాగు చేశాడు. మరియు అతడు సంఘానికి వస్తున్నాడు. మేము దానిని కనుగొన్నప్పుడు అతడు 3 లేక 4 సంవత్సరాలు బయట ఉన్నాడు. పిమ్మట ఇటీవల కాలంలో అతడు మళ్లీ లోకంలోనికి వెళ్లిపోయాడు. మరియు వెనుకకు జారిపోయాడు. పిచ్చివాడైపోయాడు. అతడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్లిపోయాడు. మరియు తనను తానే రక్షించుకోలేడు. అతనిని అలా ఉంచడానికి వారి దగ్గర సరిపోయినంత సత్యమూ లేదు. ఈ యొక్క యవ్వన అబ్బాయి నా యొక్క పేరును ప్రచారం చేశాడు. ఈ వృద్ధుడు నా పేరును ప్రచారం చేశాడు. అయితే నాకేమీ అది ప్రభావము చూపించదు. ఓ అబ్బాయి, అది నీకు ఏ ప్రభావమూ లేదు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్దముగా చెడ్డమాటలల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. మత్తయి సువార్త 5:11. 56 సంవత్సరాలుగా అదే లేఖనంతో నేను వెళ్ళుచున్నాను మరియు బోధిస్తున్నాను. నేను పిచ్చివాడును కాదు. మరియు మనుషులు అలాంటి వారు, వారికి సరైన సాక్ష్యం ఉందని వారు చెప్పుదురు. అవును, వారికి సరైన ఆధారం ఉందని వారు అనుకుని దానిని మరలా చెప్పుచున్నారు. నీవు ఒక చెడ్డ తప్పిదాన్ని కలిగియున్నావు. నీవు మాట్లాడజాలవు. మీ యొక్క అమ్మగారిని ఇందులోనికి కలుపుచున్నావు. అయితే ఆమె వెళ్లిపోయినట్లుగా కనిపిస్తున్నది. నేను చింతిస్తున్నాను. ఆమె సంఘమునకు వస్తుండేది, వాక్యముని వింటూ ఉండేది. అయితే ఆమె దానిని అర్థము చేసుకున్నట్లుగా లేదు. స్త్రీలలో ఆమె ఒక ఉత్తమమైన స్త్రీ, ఒక మంచి స్త్రీ.
ఆమె ఆ యొక్క వ్యక్తితో దూరముగా వెళ్లిపోయినది. అతడు తన యొక్క వ్యక్తిగత భాగాలను చూపించేవాడు. ఆమె దానిని సహించలేకపోయేది. ఆమె అతనిని బాగా ప్రేమించినది. నీవు నీ కుటుంబాన్ని ప్రేమించినప్పుడు యేసు ఏదో ఒకటి అతనికి వ్యతిరేకముగా కలిగియున్నాడు. నీ యొక్క చేతిని నరికివేయుము, నీ యొక్క కాలును నరికివేయుము, నీ కన్ను పెరికివేయుము. అగ్నిగుండంలోనికి నీవు వెళ్లే కన్నా కుంటివాడివై లేదా ఒక చేయి లేదా ఒక కాలుతో దేవుని రాజ్యంలో ప్రవేశించటం మేలు కదా. అదే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. అది మత్తయి సువార్త 18వ అధ్యాయము లేదా ఆ చోట ఎక్కడో ఉంటుంది. నీవు దానిని కనుగొనుము. కావున ఈ విషయము కుటుంబానికి తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి, వారి కాపరులకి ఇది చేరాలి, ఇది ఆ యొక్క గొప్ప వ్యక్తికి చేరాలి, ఆ ప్రవక్తలకు కూడా చేరాలి. మా చుట్టూ వచ్చిన ఈ ప్రవక్తలలో ఎవరికని కనీసము ఒక వ్యక్తికి కూడా ఐక్యత లేదండి. అది చూపించుచున్నదేమనగా మీరు తయారు చేయుచున్న విశ్వాసులనే. వారు ఒకరికొకరుగా దగ్గరగా వచ్చి అదే విషయాన్ని చూపిస్తున్నారు, అదే విషయాలను ప్రచారం చేస్తున్నారు. అయితే వారు ఒకరి నుండి ఒకరు విడిపోయారు. వారు ఒకరి మీద ఒకరు చెడుగా చెప్పుకుంటారు, ఒకరినొకరు విమర్శించుకుంటారు, కుక్కల వలె జీవిస్తారు, మరియు వారు ఐక్యత కలిగిలేరు. పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలు విరుద్ధముగా ఒకరికొకరు ఎక్కడ ఉన్నారో నాకు చూపించండి. నీవు నాకు అలా చూపించలేవు. అది లేఖనము కాదు. ఆ ప్రవక్తలలో ఒకరికొకరు ఐక్యత కలిగియున్నారు. బోధనలో ఐక్యత, ఒకే రకమైన ప్రత్యక్షతలో ఐక్యత, ఒకరికి ఒకరు మద్దతుగా ఇచ్చుకునుట, మరియు వారు విడిపోలేదు, మరియు ఒకరినొకరు చూసుకోలేదు. లేదు, వారు జన్మించారు మరియు జీవించారు, గాని వారు ఒకరినొకరు చూసుకోలేదు. అయినప్పటికీ వారందరూ ఒకే రకమైన ప్రత్యక్షతను కలిగి ఉన్నారు. అయితే వారిలో ఏ ఒక్కరు కూడా క్రీస్తులు, మనుష్య కుమారుడు మరియు దేవుడు కాదు. నీకు తెలుసా? లేదు, వారు కలిసికట్టుగా అలా రాలేదు. అయితే వీరు ఒకరి సంఘానికి ఒకరు వెళ్లినప్పుడు వీరు ఒకరినొకరు ద్వేషిస్తున్నారు, ఒకరికొకరు వేరైపోయి వ్యతిరేకముగా ఉన్నారు, మరియు వీరు ఒకరి నుండి ఒకరు విడిపోయి విమర్శించుకుంటూ ఉన్నారు. వారు నా సంఘమునకు కూడా వచ్చారు, మరియు వారు వెళ్లిపోయినప్పుడు నా సంఘమును కూడా విమర్శించారు. అయితే వారు ఇచ్చట ఉండినప్పుడు వారు నాళ్లను తెరువలేదు. లేదు లేదు, ఎందుకని? ఎందుచేతనగా మేము వాక్యమును కలిగియున్నాము, మేము సత్యాన్ని కలిగియున్నాము, మేము దేవుని మాతో కలిగియున్నాము. వారు నిరూపించి పాపములను ఎత్తిచూపమనండి. ఎవరైతే పాపములో జీవించేవారో మేము కొద్ది రోజులు సహించాక వారు బయటికి వెళ్లిపోయారు. మేము 4 సంవత్సరములు మరియు 5 సంవత్సరములు సహనంతో వేచియున్నాము. వారు జారులుగా మరియు వ్యభిచారులుగా మారిపోయినప్పుడు, మరియు అబద్ధికులుగా మారిపోయినప్పుడు వారిని మేము వెలివేశాము. ఏమంట, వారు వెళ్లిపోయారు, వేరే సంఘమును చూచుకున్నారు, మరియు వారు మంచి అబ్బాయిలుగా ఉన్నారు. నిజ సంఘము నుండి వారు రక్షించబడ్డారు, వారు మంచిగా ఉన్నారు, సంతోషం. అయితే ఆ మనుషులు వారి తండ్రితో కూడా వారు నరకమునకు తయారు చేయబడిన మనుషుల వలె కనిపిస్తున్నారు. వారు చేయగలిగినదంతా చేశారు, వారు చేయగలిగినదంతా దేవదోషం చేశారు. పరిశుద్ధాత్మకి విరుద్ధంగా దూషించుట ఒక మనిషికి క్షమించబడదు. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నదేమనగా ఒక మనిషి దేవదోషణకరమైన పాపము చేసినప్పుడు అతని కొరకు ప్రార్థింపవద్దు. దాన్ని గూర్చి మీరు పరిశుద్ధ గ్రంథము యోహాను పత్రికలో వెదకండి. అట్టి వ్యక్తి కోసం ప్రార్థించని అవసరం లేదు. 1 యోహాను 5:16 పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది అలాంటి వ్యక్తిని మీ గృహంలో చేర్చుకొనవద్దు. దానిని 2 యోహాను పత్రికలో కూడా చదవండి. దానిని నేను నమ్ముచున్నాను. అలాంటి వ్యక్తిని మీ గృహంలో చేర్చుకొనవద్దు. 2 యోహాను 1:10-11 సహోదర ప్రేమను గురించి మీరు మాట్లాడుచున్నారా? అయినప్పటికీ అలాంటి వ్యక్తిని మీ యొక్క గృహంలో చేర్చుకొనరాదు. పరిశుద్ధ గ్రంథం అలా చెప్పుచున్నది. ఆ మనిషికి శుభమని చెప్పవద్దు. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది అతనికి శుభమని చెప్పవద్దు. నీవు అతనిని దీవించినచో
నీ దీవెనను వెనుకకు తీసుకొనుము. అది ఇప్పుడు వెనుకకు వస్తుంది, అది నిజము. మరియు వెలివేయబడిన ప్రజలను మేము అలాగే చూస్తాము. కొంతమందిని నీవు క్షమించవచ్చు, అయితే మరికొంతమందిని నీవు క్షమించరాదు. దేవుడు ఆ వ్యక్తితో వ్యవహరిస్తాడు. ఒక దేవుని సేవకునిగా నీవు ఒక మనిషిని దేవదోషణ చేసిన విషయాన్ని గుర్తెరగాలి. ఒక మనిషి దేవదోషణ చేసిన విషయాన్ని నీవు గుర్తెరగాలి. యోహానులో మీరు చదవండి, మీకు అది తెలుసు, మరియు దానిని మీరు అనుసరించాలి, మరియు అబద్ధ ప్రవక్తలను బయలుపరచమని దేవుడు నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. వారందరినీ కూడా, అది నా యొక్క విధి. కొంతమంది ఆ యొక్క బంధనలో పడిపోయారు, వారిని గూర్చి కూడా మీరు వినబోచున్నారు. ప్రభువును సేవించుటకు ఇది ఒక మంచి సమయము. అవును అవును, ప్రభువును సేవించుటకు ఒక ప్రియమైన సమయము. దేవుని యొక్క వాక్యాన్ని నేను పొందుకున్నప్పుడు నేను ఆనందిస్తాను. అనగా అబద్ధ ప్రవక్తలను బయలుపరచుటకు దానిని పొందుకున్నప్పుడు బాగా పాపము చేసిన వారిని గురించి, గొప్ప దుష్టుని గురించి, గొప్ప నీచత్వం చేసేవారిని గూర్చి. వారు దేవునిగా ప్రకటించుకుంటున్నారు, వారు ప్రవక్తగా ప్రకటించుకుంటున్నారు. ఓ నిజము, అలాంటి ప్రవక్తల్ని మీరు కలిగి ఉన్నారు. అబ్బాయి, లేదు లేదు, వారు అబద్ధ ప్రవక్తలు. అవును అవును, ఆమీన్ ఆమీన్ మరియు ఆమీన్. దీనిని బోధించుటకు నేను ఆనందించి ఉన్నాను. ఇది నేను ఆనందించాను. ఇది గొప్పది. అవును, నాకు నేను గొప్పవాడినని చెప్పుకోవడం లేదు. మీకు తెలుసు, దేవుడే గొప్పవాడు. దేవుడు అద్భుతకరుడు. ఆయన బయలుపరచగలడు. ఓ అవును, ఈ లోకములో ఎవరికననో కూడా. మరియు ఆయన ఒక మనిషిని ప్రేరేపించినచో అతడు కూడా బయలుపరుస్తాడు. అతడు సత్యమని చెప్తాడు. ఇది సత్యము కాదని ఎవరైనా వచ్చి నాకు చెప్పనివ్వండి. ఈ అబద్ధ ప్రవక్తలను గూర్చి, అబద్ధ క్రీస్తులను గూర్చి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సుమారు 700 కోట్ల మంది ప్రజలు, వారిలో చాలా ఎక్కువ మంది ప్రజలు వంకరైపోయారు, మరియు సంఘాలలో కూడా వారు కలుషితమైపోయారు. నీవి ఏమి బోధించినా సరే వారందరూ అలాగే ఉంటారు. సంస్థల గురించి అసలు మాట్లాడుకోవడమే వ్యర్థం. అయితే వారిలో కొంతమంది నిజాయితీ గల వారున్నారు. ఆ ప్రజలు ఆధునిక సువార్తికుల ద్వారా మోసగించబడ్డారు, ఆధునిక ప్రవక్తల ద్వారా మోసగించబడ్డారు. ఆధునికులకు ఇవన్నీ కూడా తెలుసు. యవ్వనులు, వృద్ధులు, మధ్య వయస్సులో ఉన్నవారు, వారందరూ వంకర చేయబడ్డారు. కొంతమంది వృద్ధులను నేను చూడగలను. 70, 80, 90 సంవత్సరాలు కూడా వారి జీవితాలను వారు దేవునికిచ్చారు. అది గొప్ప విషయం. మరియు వారు దేవుని సంఘమును ప్రేమిస్తున్నారు. మేము కొంతమందిని, అనగా దయ్యముచేత వశీకరించబడే వారిని కలిగియుండేవారము. ఒక మనిషి అలాగే తన జీవితము కొరకు వెళ్లిపోయాడు. దెయ్యము చేత ఆవహించబడి వెళ్లిపోయాడు. అతని కుమారులు అతన్ని పట్టించుకోవడం ఆపేశారు. ఎందుకనగా అతడు చాలా మంది మనుషులు కలిగే బలాన్ని ఒక్కడే కలిగి ఉండేవాడు. అతని పట్ల మేము దయ చూపించేవారము. మేము అతనిని సంఘములోనికి తీసుకొచ్చాము. అయితే అతడు సరిగ్గా నడవడం లేదు. అయితే ఈ యొక్క జీవితంలో అతడు చాలా గొప్ప వ్యక్తి కావున మేము అతని పట్ల కనికరం చూపించాము. అతనితో మేము సహనము వహించాము. మేము అతనిని వెలివేయలేదు. కాని ఆ మనిషి అతనికి ఏమి జరిగినదో తెలియదు. అతడు తన కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయాడు, మరియు అమెరికా వెళ్లిపోయాడు. అక్కడికి వెళితే దెయ్యాలు తనను విడిచిపెడతాయని అనుకుని వెళ్లిపోయాడు. మేము దయచూపించాము. అతనిని ఎన్నడూ వెలివేయలేదు. మరియు అకస్మాత్తుగా ఆ వ్యక్తి తన యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. వేరే కుటుంబాలతో అమెరికా వెళ్లిపోయాడు. లేదు, దెయ్యాలు అలా మనిషిని విడిచిపెట్టవండి. ఆ దెయ్యములు నీతోనే ఉంటాయి. అవి నీ దగ్గరికి వచ్చేంత వరకు నీతోనే ఉంటాయి. ఆ మనిషి కొరకు నేను చింతించుచున్నాను. మరియు ఆ వ్యక్తి చెడ్డవాడని మేము అనుకోవడం లేదు. మరియు మేము అతనితో ప్రయత్నించాము. మరియు ఇప్పుడు అతడు అమెరికాలో ఉన్నాడు. ఆ యొక్క మానసిక స్థితి ద్వారా కూడా అతడి వెనుకకు జారిపోయిన వారికి ఉత్తరాలు రాస్తున్నాడు. మరియు అతడు నిందకు కారణముగా ఉన్నాడు. అయితే అతనికి అది ఏ సహాయమూ చేయదు. మరియు మేము ఆ మనిషిని క్షమించాము. ఆ మనిషిని తీసుకోవడానికి మేము ఇష్టముగా ఉన్నాము.
అతను ఇదివరకే మారుమనసు పొందాడు. అతను చాలాసార్లు మారుమనసు పొందెను, డజన్ల సార్లు, అనేక సార్లు మారుమనసు పొందాడు. అయితే అతను దయ్యము శక్తి చేత పీడించబడ్డాడు, మరియు ఇప్పటికీ మేము అతని కొరకు ప్రార్థిస్తున్నామండి. అవును, అయితే మేము దెయ్యము చేత వశీకరించబడిన అనేక మందిని గురించి మాట్లాడుచున్నాము. కావున నీవు వృద్ధుడువు కావలసిన అవసరం లేదు. లేదండి, నీవు యవ్వనుడిగా ఉండవచ్చు, అనగా ఒక చిన్న బిడ్డగా కూడా నీవు దెయ్యమును కలిగి ఉండవచ్చు. పెద్ద అబ్బాయికి కూడా దెయ్యము ఉండవచ్చు. మరియు తప్పుడు పరిసరాలలో యవ్వన అబ్బాయిలు సంఘానికి రావడము మరియు వారు లోకములోనికి జారిపోవడము, అప్పుడు వారు దెయ్యములను పొందుకుంటారు. ఒక కుటుంబం వారు దెయ్యము చేత ఆవహించబడుటకు వెళ్లిపోవడం గురించి నేను చెప్పాను కదా ఒకసారి. అలాగా? ఓ అవునండి. కావున వారు సమస్తంలోనే ఉండవలసిన అవసరం లేదు. వారు సత్యము కింద కూర్చుని ఉండవచ్చు మరియు దెయ్యమును కూడా పొందుకొనవచ్చు. అట్టి వారి కొరకు నేను చింతిస్తున్నాను. అయితే కొంతమందికి నేను సహాయం చేయలేను. విద్యావంతులైతే మరి ఇంకా ఘోరంగా ఆవహించబడతారు. ఆ విషయం నేను కనుగొన్నాను. అయితే విద్య లేని కొంతమంది యవనస్తులను మేము కలిగి ఉన్నాము. వారు కూడా దెయ్యము చేత ఆవహించబడ్డారు. మంచిది. ఎందుకనగా వారు అమ్మాయిలతో చెడుగా ప్రవర్తించారు, వారు అబద్దములాడారు, అవును, మరియు కలుషితమైపోయారు. వారి యొద్ద డబ్బు ఉన్నది, అవును, వారు అవినీతి పరులు, మరియు వారి వద్ద ధనము ఉన్నది, మరియు వారు ఒకరికొకరు అంటుకొని ఉన్నారు దగ్గర మరియు దూరంలో. వారు అవినీతి పరులు. వారిలో సహోదరులు కలిసికట్టుగా ఉన్నారు, స్నేహితులు కలిసికట్టుగా ఉన్నారు. మరియు బైబిల్ చెప్పుచున్నదేమనగా, నీ చేతిని నరికివేయుము, నీ కాలును నరికివేయుము, నీ కన్నును పెరికివేయుము. నీవు అలాంటి గుంపులో ఉన్నచో పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, నీవు నీ చేతినైనా నరికివేయుము, లేదా నీ కాలునైనా నరికివేయుము, మరియు నీ యొక్క కన్నునైనా పెరికివేయుము. అలా కానిచో నీవు నరకములోనికి వెళ్లిపోతావు. అది ధర్మశాస్త్రము చెప్పుచున్నది. అది బహుశా మార్కుస వార్త 9 అధ్యాయంలో ఉండవచ్చును. దాని గూర్చి మీరు కనుగొనండి. అవును, అది అక్కడ కనుగొనండి. మార్కుస వార్త 9:43-48. మరియు మేము కొంతమంది మనుషులను కలిగి ఉన్నాము. వారు ఒకరికొకరిని అంటుకొని ఉంటారు, స్నేహితుల వలె. స్త్రీలు కూడా అలాంటి వారున్నారు. చిన్నపిల్లలు కూడా అలాంటి కలిసికట్టుగా ఉండేవారున్నారు. ఎందుకనగా వారంతా దెయ్యం చేత వశీకరించబడి ఉన్నారు, మరియు వారు ఒకరికొకరు కలిసికట్టుగా ఉంటారు. విద్యావంతులు, విద్య లేని వారు, దుష్ట మనుషులు. వారు దేవుని వాక్యం క్రింద కూర్చుని ఉన్నప్పటికీ వారు తప్పుడు మార్గంలోనికి వెళ్లిపోతారు. వారు తప్పుడు వివాహాలు చేసుకున్నారు. హైబ్రిడ్ సంకర వివాహాలను ప్రవక్త గారు ఖండించారు. అతడు చెప్పాను, తెల్లజాతీయులను తెల్లజాతి వారే పెళ్లి చేసుకోవాలని, నల్లజాతీయులను నల్లజాతీయుల వారే పెళ్లి చేసుకోవాలని. అవునండి. మరియు అలా చేయటంలో వారు శాంతిని కలిగి ఉంటారు. అవునండి, అదే ఆయన చెప్పెను, మరియు మేము దానిని నమ్ముచున్నాము. ఇప్పుడు ఈ విషయమును గురించి ప్రవక్త మాటను మనము చూద్దాము. ప్రాతినిధ్యం ద్వారా ఖండించబడుట 1960 అనే వర్తమానము నుండి. ప్రజలు వారు ఏ విధానములో ఉన్నారో మీరు వారిని ఆ విధానములోనే ఉంచండి. దేవుడు వారిని తయారు చేసిన విధముగానే వారిని ఉండనివ్వండి. గోధుమ రంగు జాతీయులు గోధుమ రంగు జాతీయులనే పెండ్లి చేసుకోవాలి. తెల్లజాతీయులు తెల్లజాతీయులనే పెండ్లి చేసుకోవాలి. నల్లజాతీయులు నల్లజాతీయులనే పెండ్లి చేసుకోవాలి. పసుపు జాతీయులు పసుపు జాతి వారినే పెండ్లి చేసుకోవాలి. ఎవరైనా సరే అలా చేయాలి. దేవుడు మిమ్మలను తయారు చేసిన విధముగానే మీరు ఉండండి. మరియు ఒక పురుషుడు తన జాతికి అవతల వైపున వ్యక్తిని పెండ్లి చేసుకొనినచో అది చాలా ముందు కాలంలో అలా జరిగినది. అయితే పిమ్మట వారు అది తెలుసుకున్న తరువాత వారు క్రీస్తుకు సమర్పించుకున్నారు. అయితే వారు దాని విషయంలో అవగాహన కలిగి ఉన్నారు. ఓ అవును. మరియు మీరు ఈ మనుషులను కలిగి ఉన్నారు. కొన్నిసార్లు వారు సంఘము నుండి వెళ్లిపోతారు. కొన్నిసార్లు వారు అట్టి రకమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటారు.
మరియు అలా చేస్తూ సంఘమునకు చెంది ఉండాలని కోరుకుంటారు. దానిని నేను వేషధారణ అని పిలుస్తాను. అవును, వారు దేవుని సంబంధులు కారు. పిమ్మట వారు ఈ యొక్క ప్రసంగ టేపులను తీసుకుని వాటిని లోకములోనికి వెళ్లిపోయిన వారికి ఇస్తారు. అలా చేయడం నేను అంగీకరించడం లేదు. అలాంటి ప్రజలకు మన యొక్క ప్రసంగ టేపు ఇవ్వరాదు. అలాంటి వారికి మన యొద్ద ప్రత్యేకమైన ప్రసంగ టేపులు ఉన్నాయి సుమా. అవును, అంటే అతడు ఎలా రక్షించబడాలి మొదలగు టేపులు. అట్టి వాటిని నేను ఇంటర్నెట్లో ఉంచాను. వారు అలాంటివి ఉపయోగించుకోవాలి. అనగా వాటిని ఇప్పటికే వారంతా వినియుంటారు మరియు విమర్శించారు. అవును, దేవుని వాక్యాన్ని విమర్శించారు. మీరు సత్యమును విమర్శించినప్పుడు మీరు ఇంకా ఎక్కువ సంస్థగా ఉంటారు. అది ఇంకా ఎక్కువ సంస్థ. వాక్యాన్ని మీరు విమర్శించరాదు మరియు అలా చేస్తే జీవితంలో వృద్ధి చెందలేరు. అవును, వారు అచ్చడి చేశారు. తూర్పున, పశ్చిమాన, ఉత్తరాన మరియు దక్షిణాన, మరియు వారు అబద్ధ ప్రవక్తలుగా మారిపోయారు. మరియు దాని కొరకు వారు నరకానికి పోతారు మరియు అగ్నిగుండానికి పోతారు. ఓ అవును, నరకము అనేది చాలా భయంకరమైన స్థలము. పరలోకం అనేది చాలా గొప్ప స్థలము. అచ్చడి జీవితానికి ముగింపే లేదు. అయితే నరకానికి వెళ్లటం అనేది అక్కడ మీరు చాలా సంవత్సరాలు గడపవలసి ఉంటుంది. ఒకవేళ మీ యొక్క వ్రేలు అగ్నిలో కాలిపోయింది అని ఒక నిమిషం అనుకుందాం. మరి అది ఒక హాస్యమైన సంగతి. ఎంతో బాధగా ఉంటుంది కదా. అనగా మరియు అది ఒక హాస్యమైన సంగతి అసలు కానే కాదు, అది ఎంతో బాధగా ఉంటుంది కదా. ఈ పంచభూతములనియు పదార్థములనియు అగ్నితో దహించవేయబడతాయి, భయంకరమైన వేడితో. ఓ, ప్రజలకు ఆ విషయాలను ఎలా వర్ణించగలనో నాకు తెలియదు. అయితే అది నిజము. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునయ్యున్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. అయితే జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునయ్యున్నది, దానిని కనుగొనవారు కొంతమందియే. మత్తయి సువార్త 7:13-14. దానిని గూర్చి నేను చెప్పడం మీరు చాలాసార్లు విన్నారు. మరియు అబద్ధ ప్రవక్తలు ఖచ్చితంగా అచ్చటికి వెళ్లడానికి సరిపోతారు. అది ఈ దేశం యొక్క సెంట్రల్లో వారు ఉన్నారు, దేవుని గృహం చుట్టూ. ఆ విషయంలో నేను ఎటువంటి క్షమాపణ చెప్పను. వారు లోకాన్ని ప్రేమిస్తారు. వారు దేవుని గృహాన్ని విమర్శిస్తారు. ఓ, కొంతవరకు జీర్ణించుకోండి. అవును, వారు కలిసికట్టుగా ఐక్యమయ్యారు, గాని ఎలాంటి ఐక్యత లేదు. అవును, వారు ఐక్యత కలిగిలేరు. అవును, అయితే దేవుని సంఘాన్ని హింసించటానికి వారందరూ ఐక్యమయ్యారు. వారిలో ఎవరు కూడా దేవుని సంఘానికి రాకపోవచ్చు. ఎందుచేతనగా వారు మా గూర్చి అబద్ధ ప్రచారం చేశారు. వారు అబద్ధాల ప్రచారం చేశారు. ప్రవక్తలు, ఒక ప్రవక్త, ఇద్దరు ప్రవక్తలు, ముగ్గురు ప్రవక్తలు, నలుగురు ప్రవక్తలు, ఐదుగురు ప్రవక్తలు, వారందరూ మన చుట్టే ఉన్నారు. మరియు వారి వద్ద ఉన్న ప్రజలను మన దేవుని సంఘానికి వారు ఎంత మాత్రమును పంపించుటకు ఇష్టపడట్లేదు. అవును, కావున మీరు ఒక మనుషుని రక్షించినప్పుడు, ఓ సహోదరుడా, అతడు ఒక ముత్యముగా ఉండును. అవును, అతడు ప్రభువును ప్రేమించవలసి ఉన్నాడు. తన హృదయం అంతటితో ప్రభువును ప్రేమించవలసి ఉన్నాడు, లేదంటే అతడు దానిలోనికి వెళ్లలేడు. అవును, ఆ స్త్రీలు వారి వస్త్రములు ధరించుకున్నారు. అయితే వారి కొరకు నేను చింతించుచున్నాను. వారు ప్యాంటులు లాంటివి ధరించారు, వివిధ రకాలైన వస్త్రాలు ధరించుకున్నారు. దానిని గురించి నేను ఇదివరకే బోధించాను కదా. ఓ అవును, మెర్మైడ్ డ్రెస్సులు ధరించారు, మరియు అది వారికి మంచిది కాదు. అయితే వారిలో కొంతమంది వారి మనసులను సిద్ధం చేసుకున్నారు. అదేమనగా ఆ యొక్క తెగ నుండి వారు బయటకు వచ్చేశారు. ఓ నిజము, వారి కొరకు నేను చాలా సంతోషిస్తున్నాను. అవును, మరియు వారి ప్రవక్తల నుండి వారు చాలా అబద్దాలను విన్నారు. అనగా ఏమి నమ్మవలనో వారికి తెలియకయున్నది. అది మినహాయించి మిగతా వారు యథార్థవంతులు కారు. ఆ మిగతా వారు వారి మార్గములో ఆ ప్రవక్తలనే వెంబడిస్తున్నారు. వారు ఆ ప్రవక్తలను ప్రేమిస్తున్నారు.
లేదు, అలాంటి బోధకులను మీరు ప్రేమించరాదు. దేవుని కన్నా ఒక మనిషిని మీరు ఎక్కువగా ప్రేమించరాదు. ఆ మనుషులను ప్రవక్తలుగా మీరు ఎలా గుర్తిస్తారు? ఎలా? వారి యొద్ద వాక్యం లేదు కదా, వారి యొద్ద దేవుని ఆత్మ లేదు కదా. ఎలా? ఓ అవును, వారు వాక్యానికి విరుద్ధముగా జీవిస్తున్నారు. వారు తెగను ప్రేమిస్తున్నారు, వారు అబద్ధాలను ప్రేమిస్తున్నారు, మరియు అలా అలా వారు ముందుకు సాగిపోవుచున్నారు. వారు లోకాన్ని ప్రేమిస్తున్నారు, మరియు వారిని వారు ప్రవక్తలుగా పిలుచుకుంటున్నారు. అవును, వారు ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, దెయ్యము యొక్క సేవకులు. వారు ఇప్పుడే ఇచ్చట ఉన్నారు. వారు దేవుని నుండి వచ్చిన వారు కాదు. అవును, ఈ ప్రవక్తలందరూ దేవుని సంఘము నుండి దూరముగా లేరు. వారు వాక్యం యొక్క ఆధారాన్ని కలిగి ఉన్నారు. తెలుసుకోకుండా ఉండుటకు వారు నటించిరి. అయితే వారు ప్రవక్తను కలిగి ఉన్నారు కదా, ప్రవక్త వర్తమానం వారి యొద్ద ఉన్నది కదా, అది వారికి వ్యతిరేకముగా సాక్ష్యముగా ఉన్నది కదా. వారేమి చేయుచున్నారో దాని కొరకు వారు వెల చెల్లించవలసి ఉన్నది. వారేమి చెప్పి ఉన్నారో దాని కొరకు కూడా. అవును, వారు వెల చెల్లిస్తారు. వారిని గూర్చి ప్రసంగించుటకు నాకు చాలా సంతోషముగా ఉన్నది. దేవుడు నాకు అది చెప్పాడు. అవును, ఓ అవును, ఓ అవును. సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. నా స్నేహితులారా, నా సహోదరులారా, నా సహోదరీలారా, చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ మనుషుడు మీ కిరీటమును అపహరించకుండా చూచుకునుడి. ఒక అబద్ధ ప్రవక్త మాత్రము అలా అపహరించగలడు. అవును, ఏ మనిషి మీ కిరీటమును అపహరించకుండా చూచుకునుడి. వారు మిమ్మల్ని వంకర చేస్తారు, వారు మిమ్మల్ని మోసం చేస్తారు, వారు మీకు అబద్ధములు చెబుతారు. అబద్ధ ప్రవక్త ఒక విషయం చేయగలడు, మరియు అదే అతడు అబద్ధమాడగలడు. అవును, దేవుడు ఏడు విషయములను ద్వేషిస్తున్నాడు: గర్వమును, అబద్ధములాడు నాలుకును, మరియు మిగతా ఐదు విషయాలు. అది సామెతల గ్రంథములో ఉంటుంది, దానిని ఒకసారి చదవండి. సామెతలు 6:16-19. అవును, మీరు ఒకసారి చదవండి, మరియు దాని సత్యమును మీరు గ్రహించెదరు. ఒక యవనస్తుడున్నాడు. అతడు చాలా మంచివాడు, మరియు ప్రభువును సేవించుటకు త్యాగం చేసుకున్నాడు. మరియు కొన్ని సంవత్సరములు అతడు అలాగే జీవించాడు. పిమ్మట ఆ యొక్క కాపరిగారు అతనిని ఉన్నతము చేయాలని వేదిక మీద పెట్టాడు. మరియు అతనికి పుల్పిటి ఇచ్చి పరీక్షించాడు. అతడు అవకాశాన్ని పొందుకున్న మొదటి రోజే ఒక సహోదరుని యొక్క భార్య వద్దకు వెళ్లాడు, వేరే జాతికి సంబంధించిన వారి వద్దకు. మరియు అతడు ఆమెతో సెక్స్ విషయాలు మాట్లాడడం ప్రారంభించాడు. అయితే అది సంఘం యొక్క సిద్ధాంతం కాదు కదా. మరియు అలాంటి వ్యక్తిని మనం సంఘం నుండి బయటికి త్రోసివేయాలి. అయితే ఆ నీచమైన వ్యక్తి మీద మేము కనికరం చూపాము, ఎందుకనగా అతడు చాలా సంవత్సరాలు సంఘమునకు వచ్చుచున్నాడు కావున. అయితే అతడు ప్రసంగించుటకు ఆపివేశాడు. పిమ్మట కొన్ని శృంగారపరమైన విషయాలు చేశాడు, మరియు ప్రజల వైపు కామించాడు, మరియు వారి చుట్టూ తిరిగాడు. ఎంతమంది అనేది మేము చెప్పలేము. మరియు ఆ దుష్ట విషయాలు చేయటం అనేది ఇప్పుడు నేను వాటిని వర్ణించలేను, ఇప్పుడు వాటి వద్దకు వెళ్లలేను. అయితే అతని యొక్క చివరి స్థితి అనేది తన యొక్క మొదటి స్థితి కన్నా భయంకరముగా ఉన్నది. కావున నేను వారి పేర్లను పిలవదలుచుకోలేదు. ఎవరి యొక్క కీర్తి ప్రతిష్టలను నేను పాడుచేయదలుచుకోలేదు. అయితే ఈ మనిషి వృద్ధునిగా ఇప్పుడు ఉండి అతనికి కొంతమంది కుమారులు ఉన్నారు. వారు కూడా అతని వలె తయారయ్యారు. మరియు వారిలో ఒకడు, నేను పేర్లను పిలుచుట్లేదు, ఒక దీవి వద్దకు వెళ్లి భయంకరముగా ప్రవర్తిస్తున్నాడు. మరియు అతడు ఒక పంది వలె ప్రవర్తించాడు. మరియు ఒక అమ్మాయిని ప్రేమిస్తూ, మరియు ఆమెకు ఆజ్ఞలు జారీ చేస్తుంటాడు. పిమ్మట వారు ట్రినిడాడికి వచ్చి మరలా వచ్చారు. అతని యొక్క తిరుగుబాటుతనము, అతని యొక్క దుష్టత్వము, అతని యొక్క నీచత్వం కొనసాగినది. మరియు సంఘం అతనిని వెలివేసినటువంటి స్థితికి వచ్చాను. యవనస్తులతో మనము బాధపడినప్పటికీ, మరియు వృద్ధులతో బాధపడినప్పటికీ,
అయితే వారు నిత్యజీవం పొందుకోవాలని మనం ఆశిద్దాము. అయితే ఈ యవనస్తునితో అలా జరగలేదు. మరియు ఇతనికి ఒక సహోదరుడు ఉన్నాడు, అతనికన్నా చిన్నవాడు. మరియు అతడు బహిరంగముగా సుమారు 3 సంవత్సరములుగా తన యొక్క ప్రైవేట్ భాగమును బయటకు చూపించేవాడు. అలా ఒక వీడియో తీసుకుని 3 సంఘాలలో ఉన్న అమ్మాయిలకు దానిని చూపించేవాడు. దానిని అలా చేస్తూ అతడు ఆపు చేయలేదు. అలా చేయటం అతడు ఎన్నడూ ఆపు చేయలేదు. పిమ్మట అతడు వేరే స్థలానికి వెళ్లాడు, మరియు ఆ తండ్రి కూడా వేరే స్థలానికి వెళ్లాడు, మరియు వారి అన్నయ్య కూడా వేరే స్థలానికి వెళ్లాడు. అయితే వారిలో ఒక సహోదరుడు అతన్ని వ్యతిరేకించాడు. వారు అతనితో స్నేహముగా లేరు. అయితే ఇతడు అతనికి వ్యతిరేకమయ్యాడు. అవును, మరియు అతడు బాగా చూడలేడు ఇతనిని. అయితే ఆ తండ్రి మాత్రం అతనికి అనుకూలముగా ప్రవర్తించాడు, మరియు ఆ అబ్బాయి అనుకూలముగా కనిపించాడు. మరియు ఎవరైతే వారు అతడు తన ప్రైవేట్ భాగాన్ని బయటకు తీసి అమ్మాయిలకి చూపించేవాడో వాడిని బయట ఉంచాల్సింది పోయి దానిని మనం సహించలేము కదా. అతడు ఆ అభిమానాన్ని, అతని యొక్క అభిమానాన్ని చూరగొన్నాడు. అవునండి, తర్వాత ఏమి జరిగినదో మీకు ఇప్పుడు నేను చెప్పను. అయితే ఆ వ్యక్తి అబద్ధాలు ప్రచారం చేయడం ప్రారంభించాడు. అదేమనగా, నేను రోగినైపోయానని, ముసలివాడిని అయిపోయానని, మరియు నా సంఘాన్ని నడిపించలేనని మొదలగునివి. అయితే అది అబద్ధము, మరియు ఇతడు మిగతా నా యొక్క సేవకులను అణగదొరుకుటకు ప్రయత్నించాడు. ఇలా చెప్పాడు, ఆ మనిషి చాలా నీచమైనవాడు. అంటే ఇతడేదో రాత్రికి రాత్రి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారిపోయినట్లు. అయితే నేను చెప్పుచున్నదేమనగా, అతడు పతనమైపోతాడు, దేవుడు అతనిని దర్శిస్తాడు, మరియు అతడు విఫలమైపోతాడు. ఇప్పుడే అతడు దేనికి సంబంధించిన వాడైనప్పటికీ అతడు వాక్య విషయంలో ఎన్నో హద్దులు మీరిపోయాడు. ఫుల్ స్టాప్ పడబోవచ్చున్నది. అదే సమయంలో చాలా సంవత్సరములు వ్యభిచారములో ఉన్న ఒక వ్యక్తి దొరికిపోయాడు, 4-5 సంవత్సరాలుగా. అయితే అతడిని వెలివేసిన తర్వాత ఒక అవకాశం ఇవ్వబడినది. అయితే అతడు మరలా వచ్చి మరలా అదే దుష్టత్వాన్ని చేశాడు, అనగా వ్యభిచారములో జీవించుట. మరియు అతడు పురుష సంయోగుడు, తన భార్యని హింసించాడు. అవును, తన భార్య గురించి చెడు మాట్లాడాడు, తన భార్య చాలా నీచమైన వ్యక్తి అని చెప్పాడు, అతడు అబద్ధము చెప్పాడు. అతడు అలా వెళ్లి ఒక పాస్టర్ గారి గురించి కూడా అబద్ధము చెప్పాడు. అంటే ఆ పాస్టర్ పిచ్చివాడని, అవును అతడు దిగంబరిగా తిరుగుచున్నాడని అబద్ధము చెప్పాడు. అలా చెప్పటం ఎంత పిచ్చితనమండి. ఇప్పుడే ఇతడు పిచ్చివాడుగా కనబడుచున్నాడు. ఇప్పుడు అతడు తన యొక్క పంటను కోసుకుంటాడు, తాను విత్తినది కోస్తాడు. ఈ మనిషి ఆ గీతను దాటిపోయినట్లు ఉన్నాడు, అనగా పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా దూషించుట. ఇతడు బాధ్యత లేనటువంటి ఒక గుంపులో చేరాడు. కావున ఒక కాపరి వ్రాశాడు మరియు చెప్పాడు, ఇతడు కూడా అతనితో గుర్తింపబడినట్లు. నేను చెప్పాను నేను గుర్తింపబడలేదని, అందుచేత ఒక అధికారి వ్రాశాను. అయితే ఈ వ్యక్తి యొక్క రాతలలో సమస్త బుద్ధిహీనత ఉన్నది. అవును, బుద్ధిహీనత. ఒక సేవకుడు అలా వ్రాయరాదు. ఇతడు చెప్పాడు ఆ వ్యక్తి ఇతనికి కాపరిగా ఉన్నాడని. ఇలాంటి వ్యక్తికి ఒక కాపరియా అని నాకు సందేహం వచ్చింది, లేదా ఇలాంటి వ్యక్తి ఒక కాపరా? ఇతడు అవసరం లేదని వారిద్దరిని స్నేహితులుగా చేసుకున్నాడు. వారు ఏమి చేస్తారో ఇతనికి అనవసరం. ఇతడు ఇతని పని చేసుకుంటున్నాడు, ఎలక్ట్రానిక్ పని. మరియు ప్రతి ఒక్కరు కూడా ఆ పేద కాపరి వద్దకు వెళ్తారు. అవును, మరియు వారు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఆ మనిషిని నేను చూడదలుచుకోలేదు. అతని యొక్క వివాహం సంకరజాతి వివాహము. సహోదరు బ్రహ్మాము గారు అటువంటి వివాహాలకు వ్యతిరేకమయ్యున్నారు. కావున
ఈ వ్యక్తులు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నారు, ఏమి చెప్పాలనుకుంటున్నారో అది చెప్తున్నారు. అవును, మరియు ఈ యవనస్తులకు నేను కొన్ని లేఖలు వ్రాస్తాను అనగా వారు నాకు వ్రాశారు. వారు నాకు వ్రాశారు కదా, నేను వ్రాశాను, నేను కూడా ప్రత్యుత్తరమిచ్చాను. అయితే వారు నా లేఖల కోసము ముందుకు వెళ్లి పెద్ద ప్రదర్శనగా చేస్తున్నారని నాకు అర్థమైనది. అవును, మరియు ఒక పెద్ద ఉజ్జీవముగా నాట్యం చేసుకున్నారు అనగా వారందరూ వెళ్లి ఆ అబద్ద ప్రవక్త దగ్గర కలిశారు, మరియు వారు ప్రదర్శించుకున్నారు, మరియు ఆ సేవకులందరూ ఆ సభకు హాజరయ్యారు. ఒక వ్యక్తి అతనికి వెళ్లి ప్రసంగించాడు. అతని గురించి నాకు తెలియదు, అతని గురించి నేనేమి చెప్పలేను. ఓ అవును, ఆ యొక్క గొప్ప మనుషులు వారితో కలిశారని నాకు అర్థమైనది. నాకు తెలియదు, వారందరూ కలిసికట్టుగా కాపరికి వ్యతిరేకముగా ఉత్సవం చేసుకున్నారు, మరియు కాపరికి వ్యతిరేకముగా నవ్వి ఉన్నారు. వారికి చిన్న విషయం తెలిస్తే వారి ఆత్మలకు వ్యతిరేకంగా వారే నవ్వుకుంటున్నారు. వారి స్వంత ఆత్మలకు వ్యతిరేకముగా, వారి స్వంత సిద్ధాంతముకు వ్యతిరేకముగా వారే నవ్వుకుంటున్నారు. మరియు ఆ యవనస్తులు, అతనితో నాకు నమ్మకము లేదు, అతనిలో నాకు నమ్మకము లేదు, అతని యొక్క చిన్న సంఘము యొక్క సిద్ధాంతాలే అతనికి తెలియదు, ప్రవక్త ఏమి చెప్పి ఉన్నాడో కూడా వారికి తెలియదు. అవును, అతడు దానిని ఒక సిద్ధాంతమో నమ్ముచున్నాడు. ఓ అవును, అతని నుండి మీరు దూరముగా పొండి. అవును, నేను వాక్యం మీదనే ఉన్నాను, నా బోధకులు వాక్యం మీదనే ఉన్నారు, వారిలో చాలా మంది కలిసి ఉన్నారు. వాక్యం 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 వాక్యమే. వాక్యం గురించి మాకు తెలియను, నా బోధకులకి ప్రవక్తల గురించి తెలుసు, ఉపదేశకుల గురించి తెలియను, సువార్తికుల గురించి తెలుసు, ఆధునికమైన వారిని గురించి వారికి తెలియను. మేము మా ప్రాచీన ప్రవక్త విలియం బ్రెనహాము గారిని వెంబడిస్తాము. అవును, అయితే వారు మాత్రము ఆధునిక తెగలను వెంబడిస్తున్నారు, మరియు అందుకే వారు తెగ అయ్యారు. ప్రవక్తను దేవుడు దీవించునుగాక. అతని కొరకు మీకు వందనములు, మీకు వందనములు. అవును, అతని కొరకు దేవునికి మనం వందనములు చెల్లించవలసి ఉన్నాం. మనము దేవునికి స్తుతులు చెల్లించాలి, ఆయనకు ఘనతను ఇవ్వాలి. నేడు ఆ యొక్క ప్రవక్తను భూమి మీదకు పంపినందుకు దేవునికి మనం మహిమ చెల్లించాలి. ఆ ప్రవక్త చనిపోయిన ఐదుగురిని లేపాడు, లక్షల కొలద అద్భుతాలు చేశాడు, అనేక లక్షల మంది యొక్క హృదయ రహస్యాలను వివేచించాడు. నేను అది చెప్పగలను, అతడు ఊహకు అతీతమైన అద్భుతాలను పరిచర్యను చేశాడు. రాత్రంతయు చెప్పినా నేను చెప్పలేను, వర్ణించలేను అతని గురించి. ప్రభు ప్రజలను దీవించాడు, మరియు అమాయకులను విమోచించాడు, అనగా ఈ వ్యక్తులను వెంబడిస్తున్న అనేక మందిని ప్రభు విమోచించాడు. ఆమేన్.